సంబంధించిన రైటర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. వెల్కమ్ మధు గారు. అండ్ ఐ థింక్ కాశీ విశ్వనాథ్ గారిని కూడా ఒక్కసారి వేదిక పైకి పిలిచి ఆయన మాటలు వింటే ఈ సినిమాకి సంబంధించి ఇంకా బోల్డ్ అని విషయాలు తెలుస్తాయని అర్థమవుతుంది. ఎందుకంటే పర్సనల్గా ఆయన ఒక రైటరు, డైరెక్టరు అండ్ యాక్టర్ కూడా కాబట్టి. సార్, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ సార్. మధు గారు, దిస్ ఈజ్ యువర్ మార్క్ ప్లీజ్. యా, థ్యాంక్ యూ. రాజమండ్రికి రాని తెలుగు సినిమా వాళ్ళు బహుశా ఉండరేమో. ఒక్కో ఊరు వెళ్తే జనరల్గా ఒక్కొక్క ఫీలింగ్ వస్తుంది. రాజమండ్రికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడి వాళ్ళు అయితే నవ్వుతూ అయినా మాట్లాడుతుంటారు, లేదంటే నవ్విస్తూ అయినా మాట్లాడతారు. ఆ వెటకారం కూడా మనుషులు ప్రశాంతంగా ఉంటేనే చేయగలరు. సో ప్రశాంతమైన మనసున్న రాజమండ్రి వాసులకి నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒక న్యూస్ చూశాను, జనాభాలో భారత్ నెంబర్ 1. 144 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఇంత సామరస్యంగా ఉందంటే దానికి చాలా ప్రధానమైన కారణం ఏంటి అని ఆలోచిస్తే నాకు కూడా అనిపించింది. ఈ దేశంలో తప్పు చేయాలంటే ఫస్ట్ అమ్మ నాన్న గుర్తొస్తారు, తర్వాత మన చుట్టాలు గుర్తొస్తారు. అంటే మన కుటుంబ వ్యవస్థే మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది. కాబట్టే ఇన్ని 144 కోట్ల మంది చాలా హాయిగా ఉండగలుగుతున్నారు ఈ దేశంలో. రామబాణం, ఏ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్నదమ్ముల అనుబంధమే ఈ సినిమాకి ప్రిమైజ్ థీమ్ అని కూడా అనొచ్చు. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఫ్రెండ్షిప్ బ్లాసమ్ అవ్వాలంటే వాళ్ళ అభిరుచులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు కలిస్తే సరిపోతుంది. కానీ ఇవన్నీ భిన్నంగా ఉన్నవాళ్ళు, అంటే ఇద్దరు భిన్నమైన వ్యక్తులు కలవాలంటే మాత్రం, కలిసి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రేమ అనేది చాలా అవసరం అవుతుంది. అన్నాదమ్ముల మధ్యలో ఉండేది ఆ ప్రేమే. సో ఆ ప్రేమని సీన్లలో రాయలేం, డైలాగుల్లో చెప్పలేం. నటులు నటించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా మిలోంచి ఆ ఫీల్ క్రియేట్ చేయాలి. సో ఆ ఫీల్ని చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆ కెమిస్ట్రీని పండించి చాలా మంచి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్కి గురి చేశారు విక్కీ క్యారెక్టర్లో గోపీచంద్ గారు, అలాగే రాజారాం క్యారెక్టర్లో జగపతి బాబు గారు. నెక్స్ట్ భైరవి క్యారెక్టర్, మన హీరోయిన్ డెస్పరాడో అని ఒక మెక్సికన్ సినిమా ఉంది భయ్యా, దానిలో సల్మా హైక్ అనే ఒక హీరోయిన్ ఉంటుంది, మీరు చాలామంది చూసే ఉంటారు. అన్నదమ్ముల కెమిస్ట్రీ అనేది సీన్లో రాసేది కాదు, డైలాగ్లో చెప్పేది కాదు, అది యాక్టర్స్ చేసే పర్ఫార్మెన్స్. సో విక్కీ క్యారెక్టర్లో గోపి గారు, రాజారాం క్యారెక్టర్లో జగపతి బాబు గారు వాళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో ఆ కెమిస్ట్రీని పండించారు, ఒక ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చారు. తర్వాత భైరవి క్యారెక్టర్ సినిమాలో హీరోయిన్, ఇందాక చెప్తున్నా కదా డెస్పరాడో అని ఒక మెక్సికన్ సినిమా ఉంది, ఆ సినిమాలో సల్మా హైక్ అని ఒక హీరోయిన్ ఉంది, చాలా డస్కీ స్కిన్ టోన్తో, చాలా ఈస్థెటిక్ బ్యూటీ ఆవిడ. ఆవిడకి ఇండియాలో చాలామంది అభిమానులు ఉన్నారు, నేను కూడా ఒకరిని. అయితే ఇక మీదట ఆవిడకి ఇండియాలో ఇంకెవరు అభిమానులు ఉండరు, ఎందుకంటే మన ఇండియన్ సల్మా హైక్ డింపుల్ హైతి గారు వచ్చారు. షీ గేవ్ హర్ లవ్ టు రామబాణం త్రూ భైరవి క్యారెక్టర్.
దట్ ఈస్ ద రీజన్ ఫిలిం ఈజ్ లుకింగ్ మోర్ లవ్లీ. అలాగే అలాగే ఖుష్బు గారి క్యారెక్టర్, వదిన గారి క్యారెక్టర్ భువనేశ్వరి, ఎస్ మనందరి ఫేవరెట్ నవ్వుల రారాజు అలీ గారు ఇస్ హియర్. హార్టీ వెల్కమ్ టు యూ అలీ గారు. మధు గారు, మీ స్పీచ్కి చాలా బ్రేకులు పడుతున్నాయి, మాకు వినాలని ఉంది కానీ ఇవాళ. అందరూ వస్తారు స్టేజ్ పైకి వచ్చి మీ అందరితో మాట్లాడతారు, మీ అందరి కోసం మాట్లాడతారు. హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్, హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్, అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. సో భువనేశ్వర్ గారి క్యారెక్టర్ కన్న బిడ్డకి ఒక స్త్రీ తల్లి అవ్వడం అనేది ప్రకృతి యొక్క గొప్పతనం, కానీ తను కన్నని బిడ్డకి తల్లి అవ్వడం అనేది ఒక స్త్రీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనం. సో అలాంటి పాత్రని చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు ఖుష్బు గారు. సో ఒక మంచి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కోసం మే 5న థియేటర్ రండి. కుటుంబంలో ఉన్న అందరినీ, అన్ని వయసుల వారిని అలరించే విధంగా ఉంటుంది ఈ సినిమా. ఇప్పటికే పాటలు మీ అందరికీ బాగా నచ్చాయి, ఇప్పుడు ట్రైలర్ చూడబోతున్నారు, ఇంకా నచ్చుతుందని అనుకుంటున్నాం. మే 5న థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.